శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికైన కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పేరును ప్రతిపాదిస్తూ 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి 3 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియగా రఘురామ నామినేషన్ ఒకటే దాఖలైంది. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.